ఈ మధ్యన ఎక్కువ ఆర్జీవి గారితో వీడియోస్ వైరల్ అవుతున్నాయి సో దాని గురించి మీ నోట్ ఏంటి అని చెప్తారు ఎక్కువ అంటే అదే వీడియో వైరల్ వీడియో అనుకుంటా అంటే ఎక్కువ పేజెస్ లో వైరల్ అవుతుంది అని భయ ఎక్కువ వైరల్ అవుతుంది ఆర్జీవి గారు ఏం చేసినా కూడా వైరలే కదండి సో అంతే అంటే ఏమైనా సినిమా చేస్తున్నారా ఆయనతో లేదంటే ఆయనతో బిఫోర్ నుంచే మీకు మంచి ఫ్రెండ్షిప్ లేదు దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్ ఆ బర్త్డే పార్టీలోనే ఫస్ట్ టైం కలిసినా నేను ఆర్జీవి గారితో అండ్ హి బికేమ్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఇప్పుడు యా ఎలా ఉంటారు ఆర్జీవి గారు నార్మల్ పర్సన్ చాలా ఫ్రెండ్లీగా చాలా కూల్గా ఉంటారు స్క్రీన్ ముందు ఎలా ఉంటారు రియల్ లైఫ్ లో కూడా అలానే ఉంటారు ఆ స్క్రీన్ ముందు సీరియస్ సీరియస్ గా ఉంటారు అంటే హి ట్రైస్ హింసెల్ఫ్ టు పోర్ట్రే హింసెల్ఫ్ లైక్ ఎ బ్యాడ్ పర్సన్ బట్ యు నో హి ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్యాడ్ పర్సన్ ఒక అమ్మాయిగా చెప్తున్నా నేను నాకు ఎందుకో ఆయనలో ఆ బ్యాడ్నెస్ నాకు ఏమీ కనిపించలేదు బట్ వై హి ఇస్ ట్రైయింగ్ టు మేబీ దట్స్ ఎ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ రీజన్ ఎందుకు ఇట్స్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ యు నో నెగటివ్ పబ్లిసిటీ ఆర్జీవి గారు మార్కెటింగ్ అంతా ఓకే ఏ డిస్కషన్ జరుగుతాయి మీ మధ్య ఇంకే ఆయన ఎక్స్పీరియన్సెస్ ఎస్పెషల్లీ లైక్ యూనో ఆయన చేసిన మూవీస్ అన్నీ యూనో ఈ షార్ట్ ఇట్లా తీసాము ఒక్కొక్క షార్ట్ చూపించి జంగల్ మూవీలో అంటే ఆయన చేసిన మూవీస్ అన్నిట్లో ఇది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా అంటే మనకి యాజ్ అన్ ఆర్టిస్ట్గా మనకి ఎట్లా ఉంటుందంటే ఒక ఎంతో పెరుగుతుందనమాట అరే మనం ఇంకా సినిమాలు చేయాలి ఆ ప్యాషన్ అనేది పెరుగుతుంది సో ఇన్ దాట్ వే హీ షేర్స్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ హీ ఈజ్ లైక్ యూనో కైండ్ ఆఫ్ హయెస్ట్ ఇంటలెక్ట్ నేను మీ ఆర్జీవి కాదు నేను నా ఆర్జీవీ వాట్ ఇస్ ద లాస్ట్ మూవీ యూ వాచ్ అంటే ఏంటి లాస్ట్ మూవీ ఏం చూసారు మీరు నేను పుష్ప ఎలా అనిపించింది బాగా అనిపించింది మంచిగా ఉంది మీరు పుష్ప టూ డేస్ బ్యాక్ సెకండ్ టైం చూసా యాక్చువల్లీ యా బాగా అనిపించింది బాగా అంటే చాలా బాగా అనిపించింది సెకండ్ టైం చూసా కాబట్టి చాలా బాగా అనిపించింది యా